गड़चिना मूड़ नालुगु रोजुल निंची तेलुगुदेशं पार्टी वारु ई आंध्र राष्ट्रंलो एदो जरगबोतोंदी पेद्द वेंत जरगबोतोंदी लेकपोते भूमि बद्दलवबोतोंदी ब्रेकिंग न्यूस अनि चेप्तू एंटय्या ब्रेकिंग न्यूस अंटे निन्न मनं मात्लाडुकुन्नां शर्मिल गारु जग तन अन्नयैनटुवंटि जगन्मोहन रेड्डी गारिकि वारी आस्तुल पंपकं गुरिंचि रासिनटुवंटि उत्तरं ఈ రాష్ట్రంలో పెద్ద సంచలనం బిగ్ బ్రేకింగ్ అని చెప్పని తెలుగుదేశం పార్టీ వారు విపరీతమైన అడావుడి చేశారు ఆత్రపడ్డారు రోడ్లెంబట డోర్లారు ఏం చేస్తే అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విభాగానికి అధ్యక్షురాలైనటువంటి ఆ పార్టీ అధ్యక్షురాలు యొక్క వాళ్ళ అన్నగారికి వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కోటములో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధికార పార్టీ యొక్క ఆఫీషియల్ వెబ్‌సైట్ లో ఆవిడ ఉత్తరం ప్రపంచంలో ముందు అందరికంటే కూడా ఆవిడ ఆల వెబ్‌సైట్ లో రావటం అంటే చంద్రబాబు నాయుడు ఎంత వావి వర్సలు లేని రాజకీయాలు రాజకీయ అక్రమ బంధాలు పెట్టుకుంటాడో మనకి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఒపక కోటమే అంటాడు एनडीए भागस्वामी अटाड़ ढिल मंत्रा इक बीजेपी वाल मंत्रिस्टा अक्कड़ कांग्रेस पार्टी तो भद्र विरोध अटाड़ देश में इकड़ कांग्रेस पार्टी तेलुगुदेशं पार्टी चट्टापट्टालु तिगुतारु ये स्थाई की दिगजार राजकीयालु चेस्ताडु चंद्रबाबु नायडु अयिते रेंडव दीनि किंद अंटे कोनसागिंपुगा शर्मिलम्म गारु बहिरंग लेख राशारु आ बहिरंग लेख कूडा ई वेबसाइट लो తెలుగుదేశం పార్టీ అధికారిక మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రజ్యోతి టీవీ 5 మరీ ప్రత్యేకించి టీవీ 5 ఆయన ఎదోరుకన్నా బాగా ఉత్సుకుతో ఉన్నాడు ఆ 5 ఛానల్ ఆయన ఎప్పుడు కొండెక్కేద్దామా ఆత్రం కొండెక్కేటాకి ఏమేం చేయాలి ఈ కొండెక్కే పనిలో గబగబా ఇప్పుడు శర్మిల గారి ఉత్తరం కూడా బహిరంగ లేక కూడా వాళ్ళ దాంతోనే ముందు కనపడద్ద మనకి ఆ ఛానల్ ఏమో కూటమి ఛానల్ రాసిందేమో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి అధ్యక్షురాలు ఈ వింత వింత పోకడలో ఈ వింత సంఘటనలో ఈ రాజకీయ వింత బంధాలను మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంటాం ఆ లెటర్ లో ఆవిడ ఇవాళ రాస్తూ శర్మిలమ్మ గారు వైఎస్ఆర్ గారు బతికుండంగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కి సమాన వాటా ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించిన వ్యాపార కుటుంబ వ్యాపారాలన్నీ అంటే ఆయన జీవించున్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు మొదలుపెట్టినా అన్ని కూడా కుటుంబ వ్యాపారాలే జగన్ మోహన్ రెడ్డి గారు సొంతం కాదు కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు ఆ వ్యాపారాలకు గార్డెన్ మాత్రమే అని చెప్పిని వారు ఉటంకించారు వారు ఉటంకిస్తే వారు ఉటంకించినట్టుగా వాస్తవమే అయితే అంత బలంగా రాజశేఖర్ రెడ్డి గారి కోరిక అయితే కమిట్మెంట్ అంత ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అనేదే అయితే మరి కంపెనీ ఫ్లోట్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు జీవించున్నప్పుడే కదా భారతీ సిమెంట్స్ పేరు పెట్టేటప్పుడు కూడా శర్మిల సిమెంట్స్ అనే పెడతామో లేకపోతే భారతీ శర్మిల సిమెంట్స్ అనో ఏదో ఒకటి పెట్టాలి కదా భారతీ సిమెంట్స్ అనే పేరు కంపెనీలో డైరెక్టర్లు ఎవరు కొన్ని కొడుకు ఒక్కడే డైరెక్టర్ ఉండాలి కదా కొడలు కూడా డైరెక్టర్ ఎందుకు అయింది కొడల పేరు మీద వాటాలు ఎందుకు ఉన్నాయి కొడుకు పేరు మీద వాటాలు ఎందుకు ఉన్నాయి శర్మిలమ్మ గారి పేరు మీద కూడా ఉండాలి కదా వాళ్ళ భార్యాభర్తల పేరు మీద వాళ్ళు డైరెక్టర్లు అంటే అంత ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరాల్సిందే పెద్ద ఆయన కోరిక అయితే బలమైన ఆశయం అయితే ఆ రోజు కంపెనీ ఫ్లోట్ చేసేప్పుడే ఉండాలి కదా మరి ఇందులో అప్పుడు ఎందుకు లేరు వారు ఏమంటారంటే ఆ లెటర్లో సండూర్ పవర్ మాత్రం నా వాట నాకు అన్నయ్య వాట అన్నయ్యకి రాసేశారు ముందే అది దాంట్లో సంబంధం లేదు మరి అది ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిందే కదా సండూర్ పవర్ అది అయిపోయాక రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత వరకు కూడా ఏ ఒక్క ఆస్తి పంపకం జరగలేదని చెప్పి చెప్తారు ఆల్రెడీ నిన్న మీకు డాక్యుమెంట్స్ చూపించాం ఏ ఆస్తులు వారి పంచడం జరిగిందో అయిపోయాక వారు మళ్లీ రాస్తారు రాజశేఖర రెడ్డి గారు నలుగురు బిడ్డలకి సమానంగా పంచాలనుకున్నారు కాబట్టి ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం నాకంటూ వ్యక్తిగతంగా ఆస్తులపై మోజు లేదు వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు కేవలం బిడ్డలకు ఆస్తులు చెందాలని రాజశేఖర రెడ్డి గారి అభిమతం కనుక ఈ రోజు నేను తపన పడుతున్నాను అంటున్నారు రాజశేఖర రెడ్డి గారి అభిమతం గురించి రాజశేఖర రెడ్డి గారికి ఆశయాల గురించి దాన్ని కొనసాగించాలి అని చెప్పని అంత గొప్ప కమిట్మెంటే ఉంటే చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తారా రాజశేఖర రెడ్డి గారి రక్తం
రాజశేఖర్ రెడ్డి గారి రక్తం చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేయడం కలిసి రాజకీయాలు చేయడం ఊహించగలరా? రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించి ఎవరైనా ఇది రాజశేఖర్ రెడ్డి గారి అభిమాతానికి కొనసాగింప, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కొనసాగింప, వాటాల దగ్గర మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారి పేరు బొమ్మ. కానీ రాజశేఖర్ రెడ్డి గారి శత్రువులు, రాజశేఖర్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయాలని అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తులతో చట్టాపట్టాలు వేసుకు తిరగటాకి కలిసి తిరగటాకి రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ గుర్తు రాదు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం గుర్తుకు రాదు. అంకుల్ పెంకులు అని మాత్రం కలిసి తిరుగుతారు. ఈ అంకుల్ పెంకులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైంది? ఎప్పుడన్నా కలిసి తిరిగారా? రాజశేఖర రెడ్డి గారిని ఏ రకంగా ద్వేషించేవాడు, ఎంత రాజకీయంగా అణగదొక్కటాకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టడానికి ట్రై చేశారు, ఎన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా వైఎస్ఆర్ గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళతో చూసినోళ్లే కదా. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ చంద్రబాబుతో తగులు ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఉన్నాయా? సరిహద్దు తగాదాలు ఉన్నాయా? లేవే. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారు, రాజశేఖర రెడ్డి గారిని ద్వేషించే చంద్రబాబుని వీళ్లు ద్వేషిస్తారు. ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించి 15 సంవత్సరాలైనా సరే రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె ఈ రోజుకి చంద్రబాబుని ద్వేషిస్తూ ఉంది రాజకీయంగా. కానీ మనమేమో చట్టాపట్టాలు వేసి తిరుగుతాం, ఆయన అభిమతం కోసమే ఆ తాపత్రయపడతాం. మా తాపత్రయం అంతా ఆస్తుల కోసం కాదు, ఆయన ఆశయం కోసం. ఇదేం ఆశయం? చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటాడు, భారతీయ జనతా పార్టీ ఇక్కడ పరిపాలన చేస్తుంది, ఇద్దరు కలిసి వాళ్ళు మంచోళ్ళు అంట, వాళ్ళు బాగా పరిపాలన చేస్తారంట, తెల్లవారు తిరిగాడంట, అగ్గిపెట్లకు 23 కోట్లు బాగా ఎలిగిచ్చాడంట, అగ్గిపెట్లు జనరేటర్లు అగ్గిపెట్లు కలిసి. జనాలేమో అరే బాబు మమ్మల్ని ఎవడు చూసి చావలేదురా బాబు అని చెప్పి జనం అలో లక్షణాన్ని ఏడుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళరు, పలకరించరు? చంద్రబాబు బాగా చేశాడని సర్టిఫికెట్ ఇస్తారు. జగన్ వల్లే బెదవాడు మునిగిపోయిందని చెప్పి అని మాట్లాడతారు. జగన్ వల్లే ఈ రాష్ట్రంలో అందరికీ నష్టం జరిగిందని మాట్లాడతారు. జగన్ గారు దిగిపోయి 100 రోజులు అయిపోయినా కూడా వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తారు అనే అభిమతం కోసం పరితపిస్తారు. ఇది వీళ్ళ అభిమతం, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కొనసాగింపు. ఎంత విలువిస్తారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి? వారంటారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 10 ఏళ్లు జగన్ గారు ఇబ్బందులు పడితే ఆ 10 ఏళ్లు నిన్న మొన్న మాట్లాడారు, 10 సంవత్సరాలు అధికారానికి వచ్చేంత వరకు కూడా నేను పాటుపడ్డాను అని చెప్పని షర్మిలమ్మ గారు మాట్లాడతారు. షర్మిలమ్మ గారు ఎప్పుడు కష్టపడ్డారు, ఎప్పుడు పార్టీ కోసం చేశారు? వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించాడని చెప్పని, సోనియా గాంధీని తిక్కరించాడని చెప్పని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ప్రజానాయకుడిగా ఉవ్వెత్తున కెరటంలాగా ఎగసి పడుతున్నాడని చెప్పని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరూ కలిసి అక్రమ కేసులు ఇరికించి, సిబిఐ అంటే ఏంటో మనకు తెలుసు కదా, పాత రోజుల్లో ఎలా ఉండేది, అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టి ఇవాళ అన్ని కష్టాలు పెడుతూ జైల్లో ఉంటే ఆ రోజు 230 రోజులు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసిన మాట వాస్తవం. ఎప్పుడు? 2014 ముందు, 2012-13 సంవత్సరాల్లో 230 రోజులు వారు పాదయాత్ర చేసింది వాస్తవం. దాంట్లో ఏమీ లేదే. 2014 తర్వాత షర్మిలమ్మ గారు ఏ రోజు పార్టీ జెండా మోసింది కానీ పార్టీ కోసం పనిచేసింది కానీ లేదు. 2 ఎన్నికల్లో ప్రచారం చేశారు విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు 2014 ఎన్నికల్లో పనిచేశారు, అంటే స్పీచ్ వచ్చి మీటింగ్లు చెప్పారు, 19 ఎన్నికల్లో మీటింగ్లు చెప్పారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలుగా 2012 నుంచి ఈ రోజు దాకా కూడా కర్త కర్మ క్రియ కష్టం నష్టం గెలుపు ప్రతి దాంట్లో కూడా ఎవరిదయ్యా సంపూర్ణమైనటువంటి భాగస్వామ్యం హక్కంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే జెండా మోస్తున్నటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో గెలుపు రావటానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత గొప్పగా ఒక రాజకీయ పార్టీగా స్థిరపడటానికి ప్రజల పక్షాన ఇంత పెద్దగా పనిచేయటానికి ఎవరికి ఇదంతా చెందుద్దంటే ఇద్దరికే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త, లక్షలాది మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే
ఈ పూర్తి కష్టం ఈ ఇద్దరిది మాత్రమే వేరే శర్మలం గారు పని చేశారు నాలంటి వాళ్ళం బోలంత మంది పని చేశాం మరి నేను చేసింది కష్టం కాదా నాలంటి వాళ్ళందరూ బోలంత మంది పని చేశారు ఈ పార్టీ కోసం ఎంతో మంది పని చేశారు మేము కూడా పదవలోదుకుని వచ్చాం నాలంటి వాళ్ళు దగ్గర దగ్గర 30 40 మంది అధికార పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చాం సంవత్సరన్నర రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు పదవులో ఉన్నోళ్ళు వదిలేసి వచ్చారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు త్యాగం చేసి పదవులు అంటే ఇవాళ మనం చూస్తున్నాం జంపింగ్ జపాంగులు ఆ స్థితిలో పదవులను త్యజించి రాజీనామాలు చేసి అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఎంతో మంది త్యాగం పని చేసిన వాళ్ళు ఉన్నారు ఇది సమిష్టిగా అందరూ చేశారు కృషి చేశారు కానీ ప్రధానంగా కష్టం చేసింది కష్టం నష్టం జెండా మోసే కార్యకర్త లక్షలాది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ మొత్తం ఈ పార్టీ విజయం ఈ పార్టీ స్థాయిలో ప్రజల్లో గుర్తింపు స్థిరపట్టాకి ఈ ఇద్దరిదే కారణం అని చెప్పని గుర్తించమని చెప్పి గుర్తిస్తేనే ఇది ప్రజల యొక్క ఆలోచన ఇది వాస్తవం అని చెప్పని శర్మలం గారికి తెలియజెప్తూ